Hello friends, ivala video lo meeru Sapthagiri Nursery tour part 2 chustaru and inka nen em chestunnanante Sapthagiri Nursery lone red jackfruit ready ayindi kosicharu so ivala nenu aa tokku teetaniki valatanki try chestunanu actually failed ani cheppali endukante in ratri Instagram lo nenu లోపల కాయకి తొన్నలు అలా అతుక్కుని పై తొక్క లేకుండా చూశాను సో అండ్ ఆల్సో అక్కడ హెల్ప్ చేసే ఆయన ఇది బొబ్బాస్కాయ చిక్క తీసినట్టు తీస్తే మీకు వచ్చేస్తుందండి అని చెప్పారు సో అదేదో నేను ఎక్స్పెరిమెంట్ చేశాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫస్ట్ టైం అండి నేను పనసకాయ కొయ్యటం సో నాకు అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు ఏదో ట్రై చేశాను బట్ ఫెయిల్ అయింది ఇలా చెక్ తీస్తే అలా తొనలు అతుక్కునేలాగా ఉంటాయేమో అవి ఏమైనా పీకితే అనుకున్నాను కానీ అంత ఈజీ ఏం కాదండి అండ్ నేను చూసిన వీడియోలో కూడా వాళ్ళు ఎలా తీయాలో చూపించలేదు ఓన్లీ అయిపోయినాక ఎలా ఉంటుందో పిక్ ఒకటే చూపించారు సో అది అంత ఈజీ ఏం కాదు అట్ లాస్ట్ మన ట్రెడిషనల్ మెథడ్లోనే 4 చెక్కలు తీస్తే సుల్లుగా వచ్చింది సో ఇది నా పనసకాయ కోసే ఎక్స్పీరియన్స్ అన్నమాట బట్ అంత కష్టమేమీ అనిపించలేదండి మరి నాకు తెలీదు దీని అంటే ఈ వెరైటీ వల్ల లేకపోతే బాగా పండిందో లేకపోతే ఏమో తెలీదు మామూలుగా జిగురు గమ్ లాగా ఉంటుంది నూనె రాసుకోవాలంటారు బట్ అంత కష్టం అని ఏం అనిపించలేదండి ఈజీగానే వచ్చేసినాయి ముందే ఇలా 4 చెక్కలు తీస్తే నాకు సగం టైంలో అయిపోయాయేమో బట్ ఏదైనా ట్రై చేశాను అదొక ఎక్స్పీరియన్స్ రెండోసారి ఇలా పూర్తిగా తెలుసుకోకుండా ఏం చేయకూడదని అర్థం అండ్ రెడ్ జాక్ ఫ్రూట్ ఇలా ఉందండి తొనలు అయితే పెద్దగా ఉన్నాయి కలర్ కూడా చాలా బాగుంది స్మెల్ బాగా వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఎందుకంటే నేను తినను పనసకాయ బట్ చాలా ఉన్నాయి మా బిల్డింగ్లో వాళ్ళు కూడా ఇవ్వచ్చు కొన్ని ఓకే మెత్తదా మెత్తదా వాసన కూడా వచ్చేద్దాం ఇక్కడికి వచ్చింది ఎన్ని కాయలు ఉన్నప్పుడు అయితే మంచి బాగా ఉన్నాయి కాయలు ఎన్ని కొట్టేసారండి ఎన్ని ఎన్ని కోసేసినాయండి వెరైటీ ఆఫ్ బనానా కనపడిందండి ఇవి మన టెరెస్ గార్డెన్ చాలా యూస్ఫుల్ మన ఇది ఇదేం వెరైటీ చెప్పండి షార్ట్ బనానా అండి మీరు కుండీలో పెట్టుకున్నా గెలేద్దాం అన్నమాట అండి ఇది ఓకే ఇవి తీసేసి అవి పెరుగుతాయి మాట ఇది పప్పులోకి కూరకి పచ్చడికి కూరలో వేసుకుంటారు నాకు ఇది పేరు ఏమైనా ఉందా దీనికి స్పెసిఫిక్ ఏం లేదు షార్ట్ పొట్టి బనానా అత్యంత పొట్టి బనానాలో ఇది ఒక బనానా అండి ఓకే బాగుంది ఇది బుడ్డిది ఇది ఆర్నమెంటల్ బనానాస్ అంటండి ఇవి కాయలు అయితే తినడానికి పనికిరావంట ఇది 3 నెలలు పడుతుందంట ఈ మొత్తం పువ్వు అంతా అయిపోవటానికి ఇది ఏదో కలవ పువ్వులాగా చాలా చూడడానికి అయితే అందంగా ఉంది అండ్ ఇది థిక్గా కూడా ఉంది కొంచెం ఆకు మన మామూలు దాంతో పోల్చుకుంటే సో మనం అరిటాకల్లో బోన్ చేయాలి అనుకున్నా లేకపోతే జస్ట్ షో పర్పస్ మనం పెట్టుకుంటాం కదా ఏంటి లైక్ పామ్స్ అవి పెంచుకుంటాం కదా సో అలా ఆర్నమెంటల్ పర్పస్ కూడా ఇవి పెంచుకోవచ్చు అన్నమాట కొత్త వెరైటీ నాకైతే ఇది భలే నచ్చింది ఇంకా ఇంకొక పువ్వును చూసారా ఇది ఎగ్జాక్ట్గా లోటస్ ఉన్నట్టు ఉందండి ఆ లోపల ఉన్నాయి కూడా ఇంకొంచెం డార్క్ యెల్లో ఆరెంజ్ షేడ్లో ఉంది చూడటానికి చాలా అందంగా ఉంది సో మీరు డెకరేషన్ పర్పస్ ఆర్నమెంటల్ ప్లాంట్స్కి వెళ్ళినప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయండి అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు మనం గెలల కోసం పెంచుకుంటే కింద వచ్చిన పిలకలను తీసి పడేస్తాం అవి గెల పెరగదని బట్ ఇప్పుడు మనం షో పర్పసే కాబట్టి ఇది ఎంత గుబ్బురుగా అయినా మనం వదిలేస్తాం ఇంకొకటి బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం వీ కెన్ సే నో టు ప్లాస్టిక్స్ అన్నమాట ఇప్పుడు ఈ వీటిల్లోనే హ్యాపీగా ఎంత కావాలంటే అన్ని కట్ చేసుకుని మనం యూజ్ చేయొచ్చు అండ్ బయట కూడా టిఫిన్ షాప్స్ కానీ లేకపోతే ఇంక ఏదైనా సెల్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఏదైనా ఇలాంటి ఒకటో రెండో మొక్కలు పెట్టుకుంటే మనం ప్లాస్టిక్ యూజ్ చేయడం కూడా తగ్గిపోవచ్చు ఇదే వాడుకోవచ్చండి సో ఇది బెస్ట్ ఐడియా అండ్ ఫ్యూచర్లో ఇలాంటి మొక్కలు మనకు చాలా అవసరం ఉంటాయి ఇది మైండ్లో ఉంచుకోండి అండ్ ఒకవేళ మీకు స్పేస్ ఉండి మీరు ఎఫర్ట్ చేయగల అంటే స్పేస్ని ఎఫర్ట్ చేయగలిగితే ప్లీజ్ గో ఫర్ దిస్ ప్లాంట్ అండ్ ఎంత అందంగా ఉందో చూడండి ఇట్స్ సో బ్యూటిఫుల్ నాకైతే ఇవ్వలే అందంగా అనిపిస్తుంది కాయలు అయితే
పనికి రావండి. చాలా బాగుంది అందంగా. ఇవి వాటర్ యాపిల్ ప్లాంట్స్ అండి. లాంగ్ వెరైటీ అంటే ఏంటన్నారు అండి? లాంగ్ రెడ్ అండి, సీడ్లెస్ లాంగ్ రెడ్. సీడ్లెస్ లాంగ్ రెడ్ అండి. చాలా బాగుందండి, చాలా ఫ్రెష్గా అండ్ ఫ్లేవర్డ్గా కూడా ఉంది. ఫంగన్ ప్లాంట్స్ అండి. ఇది కూడా ఎయిర్ లేయరింగ్ ద్వారా రెడీ చేసి నేల మీద వేసారంటే ఇవి మదర్ ప్లాంట్స్ అవ్వబోతున్నాయన్నమాట. సో దీంట్లో నుంచి ఇంకా ఫ్యూచర్లో చాలా మొక్కలు రెడీ చేస్తారు అక్కడ. నేను లాస్ట్ టైం మన ఇంటి దగ్గర ఈయన తీసుకొచ్చినప్పుడు సీడ్స్ వేసానండి. సీడ్స్ వేస్తే ఇంచుమించు 90% వరకు జర్మినేషన్ అన్నమాట. సేమ్ అవే ఆకులు, కాకపోతే అవి కాయటానికి బోల్ టైం పడుతుంది కానీ, బట్ అవి సీడ్తో అయినా బాగా వస్తే ఎయిర్ లేయరింగ్ మెథడ్ ద్వారా చేస్తే ఇంకా త్వరగా మనకి ఈల్డ్ వస్తున్నాయి. బాగుందండి ఇక్కడ. ఓకే, ఇది ట్విన్స్ అండి. ట్విన్స్ బనానా అంటే మామూలుగా ఒక మొక్కకి మనకి ఒక గెల వస్తుంది కదా, సో దీనికి రెండు గెలలు వస్తాయి అంట. అండ్ దీని ఆకు కూడా కొంచెం థిక్గా ఉంది. ఓకే, పెద్ద చెట్టు అవుతుంది అండి. షార్ట్ వెరైటీ అని అంటండి. సో అదే టైంలో మనకి రెండు గెలలు. ఇది కూడా 9 నెలలు అండి. సో 9 నెలల వెయిట్ కి డబుల్ ఈల్డ్ మనకి. ఇది కూడా G9 అట్టి పండ్ల లాగా ఉంటాయి అంటండి. హైటెడ్ వెరైటీ అండి బనానాస్ లో. సో ఇది కూడా కాయ అలాగే ఉంటుందంట. ఆకు చూసారా డిజైన్ వచ్చింది. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఎయిర్ లేయరింగ్ ద్వారా చేసిన గోవా ప్లాంట్స్ అండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు నాకు చూపిస్తాను. సేమ్ వెరైటీ అండి, జపనీస్ రోజ్. ఓకే, ఇప్పుడు మనం ముందు చూసాం కదా వీడియోస్లో. సో అవి ఆ వెరైటీస్ అన్నీ ఎయిర్ లేయర్ చేసి వీళ్ళు కవర్లో పెట్టేశారు, ప్యాకింగ్ అయిపోయి. ఇవి మల్బెరీస్ అండి. అండ్ లాంగ్ మల్బెరీస్ చూడండి ఎంత పొడవు ఉందో. ఒకటి కట్ చేస్తాను. లాంగ్ వెరైటీ అండి ఇది. వైట్ అండి, వైన్ వెరైటీ అనమాట. వైన్ తయారు చేసుకోవడానికి వైన్ వెరైటీ. వైన్ దీన్ని టర్కీ లాంటి దేశాల్లో వైన్ తయారు చేస్తున్నారండి. మీకు వచ్చిండుగా ఇంత పొడవు వచ్చేదండి ఫ్రూట్ వచ్చి. ఇంకా ఓకే, అంత పొడవు వెరైటీ చూడండి ఇంత పొడవు ఉందో. ఓకే, స్వీట్ ఉంటుందండి. మన మామూలు స్వీట్ హనీ. ఓకే, జస్ట్ లైక్ తేనెలా ఉంటుంది అనమాట అండి. అభివృద్ధి చెందిన దేశాల్లో దీని ద్రాక్ష చెట్టు అయిందా? ఎంత ఏజ్ ఉంటుందండి? 5 ఇయర్స్ అండి ఏజ్. 5 ఇయర్స్ కింత పెద్దది అయిందా? అవునండి, చాలా పెద్ద చెట్టు అండి. అటువైపు కూడా కొమ్మలు చాలా ఉన్నాయి. అండ్ కొమ్మలు కూడా పొడవుగా వస్తున్నాయి కదా, పొడవు అండి. అంటే లెంగ్త్ వైజ్ బాగా ఈ తోటని డిజైన్ చేయాలండి. మన ద్రాక్ష తోటలాగా డిజైన్ చేసుకుంటే అండి, ద్రాక్ష పళ్ళులాగా ఫ్రూట్స్ కోసుకునండి. ద్రాక్ష వైన్ ఎలా చేస్తున్నారో సేమ్ వైన్ తయారు చేసుకోండి. సేమ్ అలాగా. ఓకే, మనం ప్రూనింగ్ చేసుకుని చెట్టును ఒక డిజైన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మెయిన్ స్టెమ్ ఉంచుకుని మనకి ఎక్కడ కావాలో పెరగనివ్వాలో అవి దాన్ని అక్కడికక్కడ కట్టుకుంటూ మనం డిజైన్ చేసుకుంటూ వెళ్తే ఇది వైన్ వెరైటీ లాగా పెరుగుతుంది అంటండి. ఇదేదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు చేసినప్పుడు తప్పకుండా మాకు అప్డేట్ చేయండి. అలాగే అలాగే. అంటే నాకంటే ఎయిర్ లేరింగ్ చేసుకోవడానికి కొమ్మలు కావాలి కాబట్టి చెట్టు పెంచుకున్నానండి నేను. ఎందుకంటే ఇతరులకు మళ్ళీ మొక్కలు తయారు చేయాలంటే మదర్ ప్లాంట్ అండి. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఎయిర్ లేయరింగ్ అవుతున్నాయి, ఇవన్నీ రెడీ అవుతున్నాయి. బాగుంది. అండ్ డ్రూపింగ్ మ్యాంగో అంటారండి దీన్ని. మన తెలుగులో వచ్చి పందిరి మావిడి అంటారు. ఇది ఏంటంటే యాక్చువల్లీ ఈ మామిడి చెట్టుకి పందిరి వేయాలండి. కింద బరువు సపోర్ట్ అంటే అన్ని చెట్లు పైకి పెరిగితే ఈ చెట్టు ఇలా కిందకి పెరుగుద్ది అనమాట అండి. నాన్ సీజన్ అండి, పునాస్కోప్ కాస్తుంది. పిక్కులు అయితే అద్భుతంగా ఉంటుంది అండి. దీంట్లో ఉన్న పులుపు రోజు డిఫరెంట్ అనమాట, మంచి పులుపు రోజు అండి. పండు కూడా బాగుంటుంది అండి. పులుపు తీపి కాంబినేషన్ పండు అండి. అండ్ ఈ మధ్యలో ఏంటో ఎర్రగా ఉంది. దీని మొదలు ఎక్కడ కింద ఉందండి? తేనెపట్టు ఉందండి లోపల. ఉందండి, చాలా పెద్దది. హనీబీన్స్ ఇప్పుడు ఈ ఆటల వల్ల పాలినేషన్ అండి. అవునండి. ఇవి ఎయిర్ లేయరింగ్ స్టార్ట్ చేయలేదా? ఇది కాదు, ఏం చేస్తారంటే యాక్చువల్లీ డ్రూపింగ్ మ్యాంగో చూసాం కదా. సో అవి ఇలాగా ఇలా నిలువుగా వెళ్ళకుండా ఇలా వంగిపోతాయి అన్నమాట కొమ్మలు ఇలాగా చిన్న. ఎంత ఏజ్ అండి ఇది? 1 ఇయర్ ఏజ్ అండి. 1 ఇయర్ ఇదిగో కాయలు, పునాస్ కాయలు లాగా ఉంటాయండి. సేమ్ మంచి వెరైటీ అండి. ఓకే,
ఇది ఒక మునగ చెట్టు అంట అండి. మునగలో అదొక వెరైటీ అంట. కాయ కాయటానికి చాలా టైం పడుతుంది, బట్ మీన్ వైల్ ఇది మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి లీవ్స్కి ఇవి వాడతారంట. ఎగ్జాక్ట్గా దీని పేరేంటమ్మా? మీరు ఎగ్జాక్ట్ ఐడియా లేదండి, కాకపోతే ఏంటంటే ఇది మెడిసినల్ పర్పస్కి ఎక్కువ వాడతారు. యా ఓకే. ఆకుని ఎండబెట్టి కాయలు చూస్తారా మీరు? కాసినాయా లేదా? ఆల్మోస్ట్ ఇంకొక 15 ఇయర్స్ అయితే కానీ, 15 ఇయర్స్ అయితే కానీ చెట్టు కాయదంట. అంతలా ఉందో చూసారా బాగది మునగ చెట్టు. ఇక్కడ ఒకటి ఉంది బాగా బాగా, ఒక మనకి ఒక 3 జనరేషన్స్ బ్యాక్ అనమాట అండి. ఈ జీన్ 3 జనరేషన్స్ బ్యాక్ వెరైటీ అంటండి. యాక్చువల్లీ ఇప్పుడు ఇది మళ్ళీ ఫ్రూటింగ్కి రావాలంటే ఇంకో 15 ఏళ్ళు పడుతుంది అంట, అంత పాతది. ఇది వుడ్ యాపిల్స్ అండి. మనం వెల్లగకాయలు ఉంటాయి కదా, సో వెల్లకాయలు పొలాల్లో చిన్నప్పుడు గుర్తు నాకు, చిన్న మాళ్ళ పొలానికి వెళ్ళే దారిలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. సో నాకు సైట్లో వేయాలని కోరిక. సో ఇది డ్వార్ఫ్ వెరైటీ అన్నమాట. ఇది ఫ్లారింగ్ వచ్చింది చూసారా, చిన్న వెరైటీ కాబట్టి ఇది కూడా ఒకటి పట్టుకెళ్తాను చూడండి. చాలా మొక్కలు ఆకు బాగుంటుంది, ఆకు వాసన బాగుంటుందా? అండ్ ఇది ఏంటి, గ్రాఫ్టెడేనా? గ్రాఫ్టెడ్ అండి. థాయిలాండ్ వెరైటీ. థాయిలాండా? థాయిలాండ్ వెరైటీ ఏంటండి? మనవన్నీ పెద్ద మొక్కలు అవుతాయా? ఇవి వృక్షాలు అవ్వండి, షార్ట్ షార్ట్ గా ఉంటాయి. ముళ్ళు ఉండవండి చెట్టుకి, మన పాతదానికి ముళ్ళు ఉంటాయి. వాసన కూడా, ఆకు కూడా ఒక రకమైన మంచి వాసన వస్తుంది. లెమన్ కాదు కానీ అదొక ఎలాగ డిస్క్రైబ్ చేయాలో, బట్ సోంపు వాసన. సోంపు, ఎస్ సోంపు. సోంపు తింటే ఎలాగ వస్తుందో అలా ఉంది వాసన. బాగుంది, ప్లెజెంట్ గా ఉంది. ఇదొకటి. ఇవేంటి? ఇవి రేగింగ్ పళ్ళు, ఆపిల్ బెర్రీ. ఇవి ఎంత ఏజ్ ఉన్నాయి? ఇవే ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అండి. ఇది ఏజ్ 1.5 ఇయర్ ప్లాంట్స్. పెద్ద అవుతాయా? పెద్ద. మామిడి మొక్కల, నిమ్మ మొక్కలు, అటు నిమ్మ. అవి స్టార్ ఆపిల్ అండి. అవి ఇవి ఉసిరి, అవేమో లక్ష్మణ ఫలం. ఓకే. నిమ్మలు అయితే బెస్ట్ ఇక్కడ ఉంటుందండి. బాగా తాయిలమ్మని అని సంవత్సరంలో ఎక్కువ సార్లు కాస్తుంది. బాగా పెద్ద సైజ్ కాదు. చిన్న మొక్కలు ఉన్నాయి ఇవన్నీ. ఏం లేదు, కొంచెం కార్లో పెట్టేస్తుంది. చూపించు. ఇవన్నీ ఏం వెరైటీ అమ్మా? థాయ్ వెరైటీ అండి. ఇవి థాయ్ వెరైటీ అండి. నిమ్మ మొక్కలు ఇవి సంవత్సరంలో ఎక్కువ సార్లు కాస్తాయి. కంటిన్యూస్గా 9 మంత్స్ కాస్త. 9 మంత్స్ కంటిన్యూస్ కాస్తాయి అంట. సైజ్ కూడా పెద్దది ఉంటుందా? కాయ మనకు 10 కాయలు 1 కేజీ వస్తూ ఉంది. ఈ సైజ్ పెద్ద ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇంకా మనం అక్కడ చూస్తాం కదండి వెల్వెట్ యాపిల్ అని, అవి ఇక్కడ ఉన్నాయి. మీకు చూపించాను కదా, ఇది స్టార్ యాపిల్ అండి. స్టార్ యాపిల్, స్టార్ యాపిల్. స్టార్ యాపిల్స్ అంటే మనకి ఇక్కడ ఉన్నాయి స్టార్ యాపిల్స్ అంటండి. నేను ఫ్రూట్ చూడలేదు, తినలేదు కూడా, బట్ ఇప్పుడే నాకు పిక్ చూపించారు. ఇది కూడా థాయ్ వెరైటీనా? ఇవన్నీ థాయిలాండ్ వెరైటీస్ అండి. ఓకే. సో మనం ఎగ్జాటిక్ వెరైటీస్ అన్నీ చూసినవి అన్నీ కూడా దొరుకుతున్నాయి మనకి. అంటే మనకి మార్కెట్లో ఇంకా అన్నీ అవైలబుల్ లేవు, బట్ ఇలా హోమ్ గార్డెనర్స్ మనం మొక్కలు పెట్టుకుంటే అందరికన్నా ముందు తినొచ్చేమో. బట్ ఇవి చాలా పెద్దవి ఉన్నాయండి, పట్టుకెళ్ళడం కష్టం కదా. చిన్నవి ఏమైనా దొరికితే తీసుకెళ్తాను ఇవాళ. అది చూసారా, ఇది మీరు బత్తాయి కాయ అనుకుంటున్నారా? ఇది నిమ్మకాయ అంటండి, థాయ్ వెరైటీ ఆఫ్ నిమ్మకాయ. ఇంత పెద్ద నిమ్మకాయ పిండటం కూడా కష్టమేమో. చాలా బాగుంది ఇది. ఇది కలర్ వస్తుందమ్మా? వస్తుందండి. ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? పడిపోతుంది మామూలు నిమ్మకాయలానే. ఇది ఎంత పెద్ద కాయనండి. ఇలాంటిదేనా అది? అలాంటిదండి. ఇది ఇంకా బాగా పెద్ద కాయ, ఇది రౌండ్ అయింది. ఇంకోండి అండి. అండ్ ఆకు కూడా బాగా వాసన వస్తుంది, లెమన్ ఫ్లేవర్. కనపడుతున్నాయా? ఓకే. మైక్ తీసుకెళ్ళాను, పర్లేదు. ఇవ్వండి. టామీ అట్కిన్ ఈ కలర్ వద్దనమాట అండి. టామీ అట్కిన్ అండి. మీ ఏ జాకీ అనుకుంటున్నారండి? కానీ ఇదా అంటే యాక్చువల్లీ ఇది రెడ్ ఐవరీ ఫ్యామిలీ అన్నమాట అండి. ఓకే. రెడ్ ఐవరీ ఫ్యామిలీలో 20 వెరైటీస్ ఉన్నాయి. స్వీట్ గా ఉంటదండి అండి. చెప్తాను, ఈ రెడ్ ఐవరీలో 20 వెరైటీస్ ఉన్నాయండి. కానీ ఇండియన్ యెల్లో మ్యాంగో ఉన్నంత స్వీటు ఈ రెడ్ మ్యాంగోలో ఉండదండి. ఇది 20-20% 22 బ్రిక్స్ వద్దండి. ఇది 15-18 బ్రిక్స్ వస్తుందండి స్వీట్నెస్.
స్వీట్నెస్ ఓకే మెజర్ చేస్తారు ఈ స్కిన్ రావడం వల్ల నిలవాగి గుణం ఎక్కువ అన్నమాట అండి ట్రాన్స్పోర్ట్కి చెట్టు మీద ఉండడానికి మనం ఇంకో ఊరు పంపడానికి చెక్కు తినడానికి థిక్నెస్ బాగుంటుంది అండి దీంట్లో థిక్నెస్ తక్కువ ఉంటుంది రసం కాయనా ఇది చెక్కు తినేదండి కట్ చేసుకునేది రసం కాయ అండి ఓకే మాకు వైజాగ్ సైడ్ ఎక్కువ ఈ సువర్ణ రేఖలు అంటారా మాకు వైజాగ్ సైడ్ అన్ని ఇలాగే ఎర్ర మామిడికాయలే ఉంటాయండి అటువైపు వాళ్ళు ఎక్కువ ఇవే ఇష్టపడతారు ఇది యాపిల్ షేప్ మ్యాంగో అని చెప్పండి చిన్న సీడ్ ఉంటుంది అండి మొత్తం అంతా పల్పే ఇది స్వీట్ ఏనండి ఇది స్వీట్ అండి కట్ చేసుకుంటారు ఇవన్నీ మా మొక్కలకి కాసినాయి మా దగ్గర చెట్లు ఏమి లేవండి ఇంట్రెస్ట్ కొలిది మేము పెంచుకున్న మొక్కలకు కాసిన కాయలను పట్టండి అండి ఇక్కడ అవునండి కలర్ ఇంకా వస్తుంది అండి లోపల ఎల్లో కలర్ బయట స్కిన్ స్కిన్ ఇదే కలర్ ఫైనల్ కలర్ మరి ఎండ్లో ఉంచితే గ్రీన్ ఉంటుంది అండి సన్ కుదిలేస్తే గ్రీన్ వస్తుంది ఓకే లోపల ప్యాకింగ్ చేస్తే ఆ కలర్ వస్తుంది ఇన్సెక్ట్ ప్రూఫ్ ప్యాకింగ్ చేసిన పంట అనమాట అండి అది ఓకే సో ఇదండి ఇవాళ వీడియో పని మీద మేము మా నేటివ్ ప్లేస్కి వచ్చాము ఊరికి ఐక్రం వచ్చాము సో ఇక్కడ దగ్గరలో ఉన్న కడియం ఫ్రూట్ ట్రీస్ ఎలా కొనాలని ఇక్కడ విజిట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్న వెరైటీస్ అవన్నీ కూడా చూశాను అండ్ ఎస్పెషలీ ఇక్కడ ఉన్న గోవా వెరైటీస్ చాలా బాగా నచ్చినాయండి జామ్ మొక్కలు అవి నచ్చినాయి బాగా కొన్ని పట్టుకుని కూడా వెళ్తున్నాను ఓకే ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యు ఆల్ హ్యాపీ గార్డెనింగ్ లోకా సంస్థ సుఖినో భవంతు నర్సరీ టూర్ పార్ట్ 1 చూసిన వాళ్ళు దీని అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు ఇది బురిలంక విలేజ్ రాజమండ్రి దగ్గర ఉందండి అండ్ దీన్ని ఆన్లైన్లో వాళ్ళు డెలివర్ చేస్తారా అని అడుగుతున్నారు ఎస్ చేస్తారు అండ్ ఇంకా డీటెయిల్డ్గా మీకు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ ఛానల్ సప్తగిరి నర్సరీస్ని మీరు యూట్యూబ్లో ఫాలో అవ్వండి